హలో అండి, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? అయితే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ వీడియో ఏంటంటే పింపుల్స్ గురించి. పింపుల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో పింపుల్స్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు చాలామంది పింపుల్స్తో. సో దాని గురించి సొల్యూషన్ చెప్దామని వచ్చాను. ఏంటంటే నాకు కూడా ఇంతకుముందు చాలా పింపుల్స్ ఉండే, చాలా అంటే చాలా ఫేస్ మొత్తం పింపుల్స్ ఉండేది. దానికోసం నేను చాలా ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నాను. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు తగ్గిపోయి మళ్ళీ పింపుల్స్ స్టార్ట్ అయ్యి, సో అలా చాలా రోజులు చాలా సంవత్సరాలు గడిచింది. ఆ తర్వాత ఫైనల్గా నేను ఏంటంటే చాలా సెర్చ్ చేసి నేనే ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను ఇంట్లో. సో 2 to 3 మంత్స్లో మొత్తం పింపుల్స్ తగ్గిపోయాయి. మీకు కావాలంటే ఫేస్ చూడొచ్చు. ఇంకా కొంచెం అవి ఏంటంటే పింపుల్స్వి గుంతల్లా ఉండిపోయింది చిన్నగా, వాటికి కూడా నేను ఇంట్లో చేసుకుంటున్నాను. పింపుల్స్ అయితే మొత్తం క్లియర్ అయిపోయినాయి, నాకు పింపుల్స్ అయితే లేవు ఇప్పుడు. సో వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఏంటంటే సింపుల్గా ఒక ఫేస్ వాష్ అండి, ఇది ఒక ఫేస్ వాష్ ఉంటుంది, ఎథిగ్లో ఫేస్ వాష్, ఎథిగ్లో ఫేస్ వాష్. అండ్ ఇది వచ్చేసి అలోవీరా జెల్ అండి. ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అలోవీరా జెల్. దీని పేరు వచ్చేసి కపివ. మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఫేస్ వాష్ కానీ జెల్ కానీ ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంది. మీకు బయట కూడా స్టోర్లలో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లలో. అక్కడ దొరకకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి. ఇవి రెండైతే చాలా బాగా వర్క్ చేస్తున్నాయి. మీకు ఒక 1 వీక్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇదైతే నేను రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను మార్నింగ్ అండ్ నైట్. అండ్ ఇంకొక ఫేస్ వాష్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇది కంపల్సరీగా యూస్ చేయాలండి. సన్స్క్రీన్ లోషన్ ఏదైనా సరే పర్లేదు, కాకపోతే SPF 50 అనేది తప్పకుండా ఉండాలి. ఆ SPF 30 అయితే కంపల్సరీగా వాడాలి. దీంతోపాటు ఇంకొకటి ఫేస్ వాష్ అండి, ఇది సాసిలిక్ యాసిడ్ అని చెప్పేసి మీకు ఇది ఒక ఫేస్ వాష్ అండి. నేమ్ కనిపిస్తుందో లేదో అని నేను చెప్పాను, సాసిలిక్ యాసిడ్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫోమింగ్ ఫేస్ వాష్ అండి, ఇట్లా అంటే మీకు ఫోమ్ వచ్చేస్తుంది. ఇవి రెండు ఫేస్ వాష్లు యూస్ చేస్తాను నేను. అండ్ బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సన్స్క్రీన్ లోషన్ వాడతాను, దాంతోపాటు అలోవేరా జెల్ వాడతాను. ఇవైతే కంపల్సరీగా ఇవి రెగ్యులర్గా వాడతాను. అప్పుడు నుంచి అయితే నాకు పింపుల్స్ అనేది కంట్రోల్ అయిపోయి. దీంతోపాటు కొంచెం డైట్ ప్లాన్ కూడా చేసుకోవాలి మనము. డైట్ ప్లాన్ వచ్చేసి ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. చికెను మసాలాలు ఇవన్నీ కొంచెం తగ్గించేసాను, మొత్తం తగ్గిలేదు. నేను తింటున్నాను కాకపోతే కొంచెం కంట్రోల్ చేసుకున్నాను. ఒక టీ 1 కప్ తాగే దగ్గర 1/2 కప్ తాగడం అట్లా అనమాట. కొంచెం ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకొని ఇవి యూస్ చేస్తున్నాను. 1 మంత్లో అయితే మీకు రిజల్ట్, 1 వీక్లో రిజల్ట్ తగ్గుతున్నాయి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, దానికి సొల్యూషన్ అనేది చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.